ఈ రోజుల్లో సినిమా తీయడం అనేది చాలా కష్టం. అటువంటి సినిమా తీసి రిలీజ్ చేయడం అనేది చాలా అభినందనీయం. సినిమాలో ఒక మెసేజ్ ఉందండి, అదేంటంటే బంధుత్వం రక్త సంబంధం అనేది లేకుండా ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం కోసం పరితపించే కొంతమంది దుర్మార్గుల వాళ్ళ గురించి తీసినటువంటిది ఇది గాలిపురం జంక్షన్. చాలా అద్భుతంగా ఉంది సినిమా. అంచేత ప్రేమ మమత మమకారాలు ప్రతి ఒక్కరిలో ఉండాలి. డబ్బు శాశ్వతం కాదు, డబ్బు తెచ్చుకోలేదు, డబ్బు పెట్టగలం అనేటువంటి మెసేజ్ మన డైరెక్టర్ గారు బాలాజీ గారు అయినా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అందులో ఇద్దరు హీరోలు కూడా చాలా అద్భుతంగా చేశారు. సినిమా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు చూసి సినిమాను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ మీ సురేష్ శర్మ. మూవీ చాలా బాగుంది. డైరెక్టర్ బాలాజీ గారు చాలా బాగా చేశారు. కొత్త ఆర్టిస్ట్ అయినా పెట్టుకొని ఆయన చిత్రకారుడు ఎలా చిత్రం తింటారో అలాగా పైకి పైకి రావాలను ఆయన కూడా అందరినీ మోల్డ్ చేశారు. మెసేజ్ మంచి మెసేజ్ ఉంది. ఎందుకంటే ఆస్తి పాస్తులు దాని కాకుండా ప్రేమకు మెయిన్గా ఈ రోజుల్లో ఇప్పుడు ఈ డబ్బు అందరూ దాసోగా ఉన్నప్పుడు ఇలాంటి మూవీ రావడం చాలా గ్రేట్. సినిమా బాహాదినాలను యాక్ట్ చేసిన ప్రతి వాళ్ళకు నా ఒక కంగ్రాట్స్ చెప్తున్నా. ఇంకా ఇంకా మంచి సినిమాలు బాలాజీ గారు తీయాలను ఈ టీం అంతా బాలాజీ గారికి సపోర్ట్ ఇచ్చి బాలాజీ గారు కూడా టీం వాళ్ళతో సపోర్ట్గా ఉండి ఇంకా మంచి సినిమాలు తీయాలని మేము భగవంతుడిని కోరుకుంటున్నాం. డబ్బుకు విలువలకంటే ప్రేమ అభిమానాలకు ఆప్యాయతలు అనురాగాలకే మంచి ఇదని ఆ ఇద్దరు ఇది హీరోయిన్లు బాగా హీరోలు బాగా నిరూపించారు. ఇట్లనే ముందు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని వాళ్ళిద్దరికి మంచి పేరు రావాలని నేను వాళ్ళ మేనత్తగా అభిషేక్ మేనత్తగా నేను వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తున్నాను. గాలిపురం జంక్షన్ కథ విధి చాలా బాగుందండి. డైరెక్టర్ బాలాజీ గారు ఎంతో కృషి చేశారు. ప్రేమికులను కలిపే ఈ రోజుల్లో డబ్బుకు ఆస్తికి విలువ లేకుండా వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది చక్కని సందేశాత్మకంగా ఈ సినిమాను తీశారు. ముఖ్యంగా హీరోలు బాలాజీ గారు అండ్ మా బాబు అభిషేక్ చాలా బాగా నటించారు. ముందు ముందు ఇంకా ఎంతో మంది విజయవంతమైన చిత్రాలు తీసి ప్రేక్షకుల ఆదరణ పొందాలని అందరిని కోరుకుంటున్నాను. గాలిపురం జంక్షన్ చాలా బాగుంది, అందరూ తప్పకుండా చూడాల్సిందిగా కోరుతున్నాను. గాలిపురం జంక్షన్ చాలా బాగా తీశారు బాలాజీ గారు. రక్త సంబంధాలకు మానవత్వాలకు విలువ లేకుండా ఉన్న ఈ రోజుల్లో వాటి విలువ గురించి చాటి చెప్పి అలాంటి సందేశాత్మకంగా చాలా బాగా తీశారు సినిమా. హీరో అభిషేక్ బాలాజీ గారు చాలా బాగా నటించారు. హీరోయిన్ విలన్ అందరూ చాలా బాగా నటించారు. మంచి సందేశాత్మకమైన చిత్రాన్ని అందించారు. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాలిపురం జంక్షన్ సినిమా చాలా బాగుంది. బాలాజీ గారు చాలా బాగా తీశారు. అభిషేక్ హీరో హీరోయిన్ టీం అంతా చాలా బాగా చేశారు. వాళ్ళ కష్టం స్క్రీన్ మీద కనిపించింది కాబట్టి ఆ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మా చాలా మంచి సినిమాలు తీయాలి వాళ్ళు, భవిష్యత్తులో చాలా ముందుకు రావాలి, పేరు రావాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. గాలిపురం జంక్షన్ మూవీ చాలా బాగుందండి. బాలాజీ గారి డైరెక్షన్లో బాలాజీ గారు అభిషేక్ హీరోలుగా చేశారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీతో చూడవచ్చు. యాక్షన్ కామెడీ సాంగ్స్ ఫైట్స్ అన్నీ బాగున్నాయండి. అందరు చూడండి, తప్పకుండా చూడండి. ఓకే, గాలిపురం జంక్షన్ సినిమా బాగుంది. మంచి కామెడీ, మంచి ఫ్యామిలీ, అనాథలు ఎలా ఉంటారో, అలాగే మంచి మ్యూజిక్, మంచి డ్యాన్స్ అన్నీ బాగున్నాయండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. చూడండి. ఈ గాలిపురం జంక్షన్ అనే టైటిల్లోనే చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంది. ఇట్టి సినిమాలో ఫైట్లు కానీ పాటలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇట్టి సినిమాలో మోరల్ వాల్యూస్ కూడా చాలా బాగా పెట్టారు. ఎవరైతే ప్రేమికులు బాధలో ఉండి పెళ్లి చేసుకోలేకపోతారో వాళ్ళను హీరో వాళ్ళ పెళ్ళిళ్ళను సక్సెస్ చేయడం కానీ డబ్బు పిచ్చి పట్టిన తల్లిదండ్రులకు బుద్ధి చెప్పడం కానీ చాలా అద్భుతంగా ఉంది. మ్యాక్సిమం ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని మేము ఎక్స్పెక్టేషన్ చేసుకుంటున్నాము. జై జై బాలయ్య. ఈరోజు గాలిపురం జంక్షన్ సినిమా రిలీజ్ అయింది. గాలిపురం జంక్షన్లో బాలాజీ గారి డైరెక్షన్ చాలా బాగుంది. నేను అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. నాకు బాలాజీ గారు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు గాలిపురం జంక్షన్ సినిమా చూసిన వారు ప్రతి ఒక్కరూ చాలా బాగుంది. గాలిపురం జంక్షన్ మూవీ ప్రతి ఒక్కరు తప్పక చూడాలి.
ఎందుకంటే గాలిపురం జంక్షన్లో చాలా బాగా స్టోరీ పెట్టారు కనుక ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ మూవీ ఆర్టిస్ట్ రాజు. గాలిపురం జంక్షన్ సినిమా చాలా అద్భుతంగా ఉంది. బాలాజీ సార్ చాలా మెసేజ్ ఇచ్చాడు ఈ సినిమాలో రైతుల గురించి. డబ్బు పిచ్చి పట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ ఈ మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాలాజీ సార్, ఇలాంటి సినిమాలు మంచి సినిమాలు చేయాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. గాలిపురం జంక్షన్ సినిమా డైరెక్టర్ బాలాజీ గారు చాలా బాగా తీశారు. ఇందులో ఫైట్స్ చాలా అద్భుతంగా తీశారు. ఫైట్ మాస్టర్ దేవరాజ్ గారు అల్టిమేట్గా చేయించారు. హీరో కొత్తతను అభిషేక్ గారు కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. డైరెక్టర్ గారు ఏం కథ ప్రకారం ఏం చేయాలనుకున్నారో చేశారు. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్. గాలిపురం జంక్షన్ సినిమా బాగుంది. డైరెక్టర్ బాలాజీ గారు బాగా అద్భుతంగా తీశారు. దేవరాజ్ మాస్టర్ ఫైటర్ ఫైట్లు అద్భుతంగా ఉన్నాయి, సూపర్. అందులో నేను ఒక విలన్ క్యారెక్టర్ చేశాను, అది సూపర్. సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న. అన్న బాలాజీ గారు సూపర్ సూపర్ గా యాక్టింగ్ చేశారు. ఇంకో హీరో అన్న సూపర్ చేశారు, అభిషేక్ సూపర్ చేశాడు అన్న. బాగుంది, చాలా బాగున్నాయి ఫైట్లు. మాత్రం 5 ఫైట్లు చింపారేశారు. కామెడీ కూడా మామూలు లేదు, ఒక రేంజ్ లో ఉందన్న. అందరు కూడా చూడొచ్చు, బాగుంది. నా పేరు అశోక్ రాజ్ అండి, నేను ఫైట్ మాస్టర్. గాలిపురం జంక్షన్ ఈ చిత్రం, గాలిపురం జంక్షన్ ఈ సినిమా చిన్న సినిమా అయినా సరే చాలామంది కొత్త వారిని ఎంతో ఎంకరేజ్ చేశారు. డైరెక్టర్ బాలాజీ ఈ చిత్రంలో బాలాజీ గారిని చూసి ప్రేక్షకులంతా జై బాలయ్య అని ఎంకరేజ్ చేశారు. థియేటర్ మొత్తం అంతా ఈలలు కేకలు వేస్తున్నారు. చాలామంది కొత్త వారిని ప్రోత్సహించి ఇలాంటి రైతు సమస్యపై చేసిన ఈ చిత్రాన్ని, ఇలాంటి చిన్న చిత్రాలను ప్రోత్సహిస్తే ఇంకా ఎన్నో చిత్రాలు వస్తాయి అనేది నా ఉద్దేశము. ఆయన ఒక చిన్న టెక్నీషియన్ నుండి కెరీర్ ప్రారంభించాడు. ఆ కెరీర్తో ఆయన చిత్ర నిర్మాత, హీరో, ప్రొడ్యూసర్ అయ్యి అతి తక్కువ బడ్జెట్లో ఈ చిన్న చిత్రాన్ని రిలీజ్ చేశారంటే చాలా గొప్పతనంగా భావిస్తున్నాను నేను. ఇలాంటి కొత్త వారిని ప్రోత్సహిస్తే ఎన్నో చిన్న సినిమాలు వస్తాయని నా ఉద్దేశము. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.